ఓం శ్రీ గురుభ్యో నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీమన్నాయ నమః ఓం గురు మంత్రం యోగము ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మహరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవిత గాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈ రోజుల్లో మనము సాధారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క సొంత ఇంటి కల కోసము ఆరాటపడుతూ ఆ సొంత ఇల్లు నిర్మించుకొని ఆ నిర్మాణమైన తర్వాత నివసిస్తున్న ఆ గృహంలో పూజా మందిరంలో ఎటువంటి చిత్రపటాలు ఉంచాలి దైవానికి సంబంధించింది, బెడ్రూమ్లో ఎటువంటి చిత్ర అలంకరణతో సంబంధించిన నేచర్కి సంబంధించిన ఫోటోలు ఎటువంటివి మనము బెడ్రూమ్లో పెట్టాలి, అదేవిధంగా హాల్కి సంబంధించిన డెకరేషన్ కోసం అలంకరణ, ఎందుకంటే ఇంటికి అలంకరణ ప్రియులు కొంతమంది ఉంటారు, అది మనకి బంధువులు కానీ రిలేషన్స్ కానీ మనకి కావలసిన వ్యక్తులు కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ సీనరీస్ చూసి ఆ అలంకరణ చూసి మన గృహము చాలా వరకు చాలా బాగుంది అని అంటుంటారు. కాబట్టి ఆ సీనరీస్ కోసము ఆ చిత్రపటాల కోసము మనవి ఈరోజు ఏ చిత్రపటాలు మన గృహంలో ఉంచితే లాభదాయకంగా ఉంటుంది, లక్ష్మీ కలిసి వస్తుంది, సుఖశాంతులు ఉంటాయి గృహంలో అనే దాని గురించి, ఏ చిత్రపటాలు మనకి గృహములో ఉంటే నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతుంటాయి, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతుంటాయి అనే టాపిక్ మీద మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ విషయంలో మనం కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్దాము. గృహాన్ని నిర్మించుకొని మనకి దైవ మందిరం కడతాం, చిన్నదో పెద్దదో తన యొక్క గృహానికి బట్టి దైవాన్ని దైవ మందిరాన్ని ఉంచడానికి మనం పెడుతూ ఉంటాము. ఆ దైవ మందిరంలో మనము ముఖ్యమైనవి ఏమిటంటే చిత్రపటాలు కానీ దైవానికి సంబంధించిన పూజ సామాగ్రి కానీ దైవానికి ఆరాధించడానికి మనం నిత్యం చేస్తూ ఉంటాము. ఆ దైవ మందిరంలో సకల దేవతలు శివ పరమాత్ముల నుంచి సకల దేవతలు మనం ఆరాధించి చిత్రపటాలు ఉంచుతూ ఉంటాము, అది చాలా విశిష్టము. భారత హైందవ ధర్మ ప్రకారము మనం నిత్యము ఆరాధన చేయటం మన కుటుంబానికి చాలా మంచి అలవాటు, చాలా మంచి జరిగే అవకాశము. అయితే కొందరు తెలియని వ్యక్తులు, కొంతమంది తెలియని జ్ఞానము తెలియని వ్యక్తులు కానీ స్త్రీలలో కానీ పురుషులలో కానీ స్వర్గీయులైన వారు, కీర్తిశేషులైన వారు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారికి సంబంధించిన వారు చనిపోయిన తర్వాత కీర్తిశేషులైన తర్వాత వారి యొక్క చిత్రపటాలు తీసి దైవ మందిరంలో పెడుతుంటారు. దైవానికి సంబంధించిన చిత్రాలతో పాటు అవి ఉంచి వాటితో పాటు నిత్యం పూజలు దీపం పెడుతుంటారు. అది చాలా మూర్ఖత్వంతో చేసే పని. మనం ముఖ్యంగా ఏంటంటే దైవ మందిరం అనేది చాలా విశిష్టమైనది, మనం ఒక మానవ మాత్రులం కాబట్టి ఆ కీర్తిశేషులైన ఫోటోస్ మనం ముఖ్యంగా హాల్లో కానీ లేదంటే ఒక ప్రత్యేకమైన అలమరలో కానీ పెట్టి మీరు పూజించండి, వారికి నైవేద్యాలు భక్తితో ఆరాధించండి, మీ వెంట ఉంటారు. దైవ మందిరంలో పెట్టి ఆ యొక్క కీర్తిశేషులైన చిత్రపటాలు కానీ ఫొటోస్ కానీ ఆరాధిస్తే మీ కుటుంబానికి ఆ యొక్క పూజా ఫలితం అనేది దక్కదు, దైవాన్ని ఆరాధించే పూజా ఫలితం అనేది దక్కదు. కాబట్టి దైవాన్ని దైవ మందిరంలో ఉంచి పూజ చేయండి, కీర్తిశేషులైన వారి ఫొటోస్ ఒక అరమరలో కానీ ప్రత్యేకమైన ఒక రూములో కానీ ఒక హాల్లో కానీ పెట్టి మాలధారణ చేసి పూజ చేయండి, మంచి జరుగుతుంది. తప్పక ఈ విషయాలను మీరు ఫాలో అయ్యి 10 మందికి చెప్పి దీని మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరచండి, చెడు అనేదాన్ని అది మీ అంచులకు కానీ మీ వైపు కానీ మీ బంధువుల వైపు కానీ రానియకుండా జాగ్రత్త పడి ఆ దుర్గాభవాని ఆశీస్సులు మీ కుటుంబ వ్యక్తులకు మీ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు సమర్పించి అష్టౌశ్వర్యాల భోగభాగ్యాలు సమర్పించి మీ కుటుంబాన్ని ఎల్లవేళ్ళ ప్రపంచాన్ని అందరినీ కాపాడాలని ఆ దుర్గాదేవి యొక్క సుఖశాంతులు మీ కుటుంబానికి వర్తించాలని సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.